నమస్తే, నా పేరు సుధారాణి. మీరు చూస్తుంది జస్ట్ భారత్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని, పవన్ కళ్యాణ్ గారిని, మిగతా భారతీయ జనతా పార్టీ అందరినీ, మఠాధిపతుల్ని, ఇంకోరిని, హిందువుల మీద జరిగిన ఈ మానసిక దాడిని, తిరుపతి లడ్డూకు జరిగిన అపచారానికి ఎవరు బాధ్యత వహిస్తున్నారు? మనం ఎలానో బంగ్లాదేశీ హిందువులు అక్కడున్న దేవాలయాన్ని వదిలేసుకున్నాము. మన వాళ్ళు ఎవరు మాట్లాడట్లేదు. మాకు హెల్ప్ కావాలి అంటే కూడా మాట్లాడట్లేదు. సరే, ఆ విషయం పక్కన పెడదాం. అసలు మన దగ్గర జరుగుతున్న భాగవతానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ వహిస్తారు? నేను అడుగుతున్నాను, ఈ తిరుపతి లడ్డు వ్యవహారాన్ని మీరు ఒకటి జనాలు విని వదిలేసుకుంటారు, వాళ్లే మర్చిపోతారా అని అనుకుంటున్నారా? దీని మీద ఏమైనా చర్యలు తీసుకోగలుగుతారా? స్టేట్ గవర్నమెంటే ఒక పర్టికులర్ పర్సన్ ని, అంటే జగన్మోహన్ రెడ్డిని దీంట్లో దోషిగా వాళ్లే తేల్చేసి వాళ్లే సిట్టు వేస్తున్నారు అన్నప్పుడు మేము ఎందుకు నమ్మాలి? పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంది జనాల సైలెన్స్? జనాలు పిచ్చివాళ్ళు అని మాత్రం అనుకోవద్దు. నేను ఈ మాట జగన్మోహన్ రెడ్డికి కూడా చెప్తున్నాను. మీరు ఒక క్రిస్టియన్ అనో, మీరు ఇంకోటనో, మేము ఎప్పుడు మిమ్మల్ని సీఎంగా చూడలేదు. సీఎం పదవికి ఒక హోదా ఉంటుంది. రెడ్డి అనే మీ క్యాస్ట్కి ఒక పదం ఉంటుంది. మీరు హిందువుల్లో క్యాస్టిజం లేదని ఎంత పీక్కొని ఉన్నా ఇక్కడ రెడ్డి రాజుల పరిపాలన గురించి మాకు తెలుసు. ఆ రెడ్డి అనే పదము ఏనాడు ధర్మకు విరుద్ధంగా చెయ్యదని నమ్మాము కాబట్టి నువ్వు తిరుపతిలోకి ఎంటర్ అయ్యావు. కానీ ఈరోజు వచ్చిన న్యూస్ ఏంటంటే రేపు శనివారం జగన్మోహన్ రెడ్డి తిరుపతికి వెళ్తారట. తిరుపతికి ఏ విధంగా మీరు వెళ్తారు? మీ మీద ఒక ఎలిగేషన్ వచ్చినప్పుడు ఎలిగేషన్ ప్రూవ్ చేసుకొని నిర్దోషిగా మీరు ఎంటర్ అవుతారా? దేవుడి దగ్గరికి మీ ఇష్టారాజ్యం రాగా వచ్చిపోతారా? నేను మీరు క్రిస్టియన్ అని ఆపట్లే, ఇంకోరన్నని నేను ఆపట్లేదు. కానీ మీ మీద ఎలిగేషన్ రాకూడని ఎలిగేషన్ వచ్చినప్పుడు మీరు ప్రూవ్ చేసుకోండి. మీలో ఉన్న ఈవో దగ్గర నుంచి మీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, టీటీడీ బోర్డు మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, దీంట్లో బీఆర్ఎస్ పార్టీ బోర్డు మెంబర్ కూడా ఉన్నారు. నేను డెక్కన్ క్రానికల్లో న్యూస్ క్లిప్ చూపిస్తాను. అప్పుడే మఠాధిపతులు అన్నారు, ఎవరు వీళ్ళంతా? కోల్ స్కామ్లో ఉన్నవాళ్ళు, లిక్కర్ స్కామ్లో ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ బోర్డు మెంబర్స్ని నువ్వు ఎలా అపాయింట్ చేయించుకున్నావు? వాళ్ళందరూ కూడా దీంట్లో వాళ్ళ నిజాయితీని ప్రూవ్ చేసుకున్న రోజే. ఎందుకంటే టీడీటీ బోర్డు మెంబర్ హోదా అనుభవించేసి చెక్కేద్దాం అనుకుంటే లేదు. మీ పాలనలో 5 ఏళ్లలో ఎవరెవరైతే బోర్డు మెంబర్స్ ఈవోగా ఉన్నారో, ఇంక్లూడింగ్ మీరు, మీ మీద ఎలిగేషన్ వచ్చినప్పుడు ప్రూవ్ చేసుకుంటేనే అక్కడ తిరుపతికి ఎంటర్ అవ్వాలి. నేను ఈవెన్ మాధవి లత గారిని కూడా అంటున్నాను, మీరు రావద్దు. మీరు పొలిటీషియన్ సన్యాసం తీసుకున్న రోజే తిరుపతి మెట్లు ఎక్కండి. ఏం తమాషాలు ఆడుతున్నారా ప్రజలు? ప్రజల యొక్క మేము వేసే హుండీ డబ్బులను మీరు దుర్వినియోగం చేస్తున్నావు ఊరుకున్నాం. కానీ ఈరోజు దేవుడితో ఆటలాడతానంటే మాత్రం ఊరుకునేది లేదు. మీరు జగన్మోహన్ రెడ్డి ఖబర్దార్, మీరు తిరుపతి మెట్లు ఎక్కారంటే మీరు డిక్లరేషన్ అంటే పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు, బీజేపీ అంటున్నది, తెలుగుదేశం వాళ్ళు న్యూస్ ఇస్తున్నారు. మీరు డిక్లరేషన్ డిక్లేర్ చేస్తే అంటే ఇది డిక్లరేషన్ గోల్నా? ఆయన హిందూ దేవుడి మీద నమ్మకం ఉంది అని డిక్లరేషన్ ఇంతకుముందు ఇవ్వలేదు, ఇప్పుడు ఇస్తే పంపిస్తారా? అంటే ఇదంతా మీ వ్యవహారాల గొడవ. ఎందుకంటే ప్రజలు స్పందించలేదు మీ గొడవకి. ఎందుకంటే ప్రజలకి రాజకీయం మీకన్నా చాలా బాగా తెలుసు. టీడీపీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి, మీరు ప్రజలతో డబ్బుతో ఆట ఆడిన ఎవరు ఊరుకోరు. కానీ మా మత విశ్వాసాలు మమ్మల్ని ఇంత క్షోభ పెట్టిన తర్వాత మీరు ఎలా ఎంటర్ అవుతారు? నేను ఇదే మోడీ గారిని, అమిత్ షా గారిని, నిర్మలా సీతారామన్ గారిని అడుగుతున్నాను. ఏంటి, మాకు ఎవరు సమాధానం చెప్పకుండా మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారా? మీరు సెంట్రల్లో కూర్చొని ఏం చేస్తున్నారు? ఇది దేశద్రోహం క్రిందకి జగన్మోహన్ రెడ్డిని అండ్ కో మీద పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 100,000 రామ మందిరం ఉద్ఘాటన అప్పుడు ఎంతోమంది ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్లు, ఎంతోమంది బిజినెస్ మెన్, సాధు సంతువులు అక్కడికి వచ్చిన వాళ్ళకి అడాల్టరేటెడ్ లడ్డూలు పంపించారంటే రేపు G20 G7 ఏవో చేస్తున్నారు, అప్పుడు జరిగే అడాల్టరేషన్ జరిగి ఒకవేళ వాళ్ళతో ఉంటే మీరు ఏ దేశానికి మొహం చూపించగలరు? మీరు అడిగేది హిందువుల మనోభావాలనే తొక్క తోలా తీసిపడేద్దాం అని అనుకుంటున్నారా? బంగ్లాదేశ్ హిందువుల్లాగా ట్రీట్ చేద్దాం అనుకుంటున్నాను. నేను సమాధానం కోరుతున్నాను మోడీ గారు, అమిత్ షా గారు, ఏ విధంగా మీరు మాకు సమాధానం పరుస్తున్నాం? మాకు కలిగిన ఈ మనోవేదనకి ఎవరు సమాధానం పరుస్తారు? మీరు ఇద్దరు వీళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి అండ్ కో, లేకపోతే మీ పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు మీదను ఎవరు తప్పు చేస్తే వాళ్ళ
వాళ్ళ మీద దేశద్రోహం కేసు ఎందుకు పెట్టకూడదు? ఇదే G20 సమ్మిట్లోనూ ఇంకో సమ్మిట్లోనూ ఎంతోమంది ముస్లిం దేశాల నుంచి వస్తారు, క్రిస్టియన్ దేశాల నుంచి వస్తారు, వాళ్ళకి ఇట్లాంటి అడల్టరేటెడ్ అయిన వస్తువులు పెట్టాము అని చెప్పి మీరు చేస్తే మనం మనతో ఎవరు స్నేహం చేస్తారు? ఏ అదైతే బిజినెస్ కాబట్టి దానికి రెస్పాండ్ అవుతారు, ఇది మా మనోవేదన కాబట్టి మీరు రెస్పాండ్ అవ్వరా? ఎవరు మీ దాంట్లో నుంచి ఎవరు కూడా రెస్పాండ్ అవ్వలేదు. ఈవెన్ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఇక్కడ వాళ్ళ కొడుకు హైడ్రా గురించి వాటి గురించి మాట్లాడుతున్నాడు, కానీ ఇలాంటి జరిగిన దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలని సింపుల్ ప్లాన్స్ కానీ ఎండోమెంట్ యాక్ట్ గురించి కానీ ఎవరు ప్రజలకి ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత మీకు లేదా మోడీ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను? ఎప్పుడు మీరు ఎడ్యుకేట్ చేసి మీరు ఏం చేస్తారో మేము అడగట్లేదు, కనీసం సమాధానం చెప్పండి, మాకు స్వంతన కలిగించండి అని కోరుకోవడం తప్పెందుకు అవుతుంది? ఏంటి దేవుడు అంటే మీకు ఆ ప్రాణం లేని ఒక బొమ్మలాగా కనిపిస్తుందా? వీళ్ళ మీద మీరు ఖచ్చితంగా కొట్లాడి 100 సంవత్సరాలైనా నిలబడి కొట్లాడిన మనము ఇలాంటి విషయాలని ఇంత తేలిగ్గా చూస్తే నలుగురిలో సిగ్గుపోతుంది. ఇంటర్నేషనల్ ఒక టీవీ ఛానల్ చెప్తుంది, యాదాద్రిలో కూడా మొన్న పరీక్షలు నిర్వహించారు, ఎందుకంటే ఇంటర్నేషనల్ నుంచి భక్తులు వస్తారు. అంటే ఇంటర్నేషనల్ భక్తుల్ని సాటిస్ఫాక్షన్ చేయడానికి మీరు లడ్డు పరీక్షించారా, లేకపోతే దేవుడికి నివేదించే ప్రసాదం కరెక్ట్గా ఉందా లేదా అని మీరు ప్రతిరోజు చెక్ చేసుకోరా? ఇంత నిర్లక్ష్యంగా వహించడానికి కారణం ఒకటే, అది ఎండోమెంట్ అనే డెకోరియంలా, అది అసలు తెలంగాణకి ఎలా వర్తిస్తుంది? నేను బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేసీఆర్ని అడగాలనుకుంటున్నాను, ఎక్కడ దాక్కున్నారు మీరంతా? పొద్దున్న లేస్తే మా అంత హిందూ భక్తులం కాదంటున్నావు, మరి మీ నోట్లో నుంచి ఒక్క మాట రాని ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అని కూడా మీరు చెప్పలేకపోతున్నారా? మరి ఏ మొహం పెట్టుకొని రేపు బయటకు వస్తారు అనేది కూడా ఇది ఇంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి. అసలు ఇది ఖచ్చితంగా అడల్టరేషన్ ఇష్యూ కాదు, దేశద్రోహం ఇష్యూ. ఎంత ధైర్యంగా ఒకవేళ స్కెచ్ వేసి ఉంటే దొంగ స్కెచ్ వేసుకొని ఇంట్లోకి వస్తాడు, అలానే పారిపోయే దానికి కూడా స్కెచ్ చేసుకున్నారా? ఈ జగన్మోహన్ రెడ్డి అంటూ ఏం స్కెచ్ చేసుకొని ఏ విధంగా పారిపోదాం అనుకున్నారు? ఇంత తప్పిదం చేసి నిజంగా తప్పిదం జరిగిందా లేదా అనేది ఇప్పుడు ప్రపంచానికి హిందూ ప్రజలకి తెలియాల్సిన అవసరం ఉంది. మీరు ఇది కన్సిడర్ చేస్తారని ఆశిస్తున్నాను. జై హింద్, జై భారత్.